मेथनीर मतमे वे दीनिनी सेप्टिंग टैंक तरलించబడిన प्रतिपादित गनी निर्वहण द्वारा ఎలాంటి प्रतिकूल प्रभाव ఉండదు। प्रतिपादित गनी निर्वहण द्वारा ఉత్పన్నమయ్యే మట్టిని బఫర్ జోన్లో ప్రతిపాదించిన మొక్కల పెంపకమునకు ఉపయోగించబడును। गनी వ్యర్థాలను కేటాయించిన ప్రదేశములో గనిలోనే నిలువ ఉంచెదరు। బ్యాక్ ఫిల్లింగ్ మరియు లోతట్టు ప్రాంతాల నిర్వహణకై ఉపయోగించబడును। రీటైనింగ్ వాల్, గార్లాండ్ డ్రైన్ మరియు సిల్టేషన్ పాండ్లు కూడా నిర్మించబడును। ఈ ప్రతిపాదిత మైనింగ్ కార్యకలాపాల వల్ల 34 మందికి ప్రత్యక్ష ఉపాధి మరియు 50 మందికి పరోక్ష ఉపాధి కల్పించబడుతుంది। కంపెనీ సామాజిక పర్యావరణ బాధ్యత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబడును। దీని కొరకై అదనంగా 2 లక్షల కేటాయించబడడం జరుగుతుంది। ఈ బడ్జెట్ను చుట్టుపక్కల గ్రామాలలో వైద్య శిబిరాలు, తాగునీటి సదుపాయం మరియు మొక్కల పెంపకం కొరకు పరిసర గ్రామాలలో ఉపయోగించబడుతుంది। గని చుట్టూ 1.30 హెక్టార్ల విస్తీర్ణంలో చెట్ల పెంపకమును చేపట్టారు। పర్యావరణ సంరక్షణ కొరకు 10.47 లక్షల మూలధనం మరియు 6.86 లక్షల పునరావృత నిర్వహణ ఖర్చు ప్రతిపాదించబడినది మరియు క్రమం తప్పకుండా వాయు, శబ్ద, నీరు మరియు మట్టి నమూనాలను సేకరించి అధ్యయనం చేయబడింది। ఈ ప్రతిపాదిత గనిని క్రమపద్ధతిలో మరియు శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడానికి ప్రతిపాదించబడింది। కాబట్టి మైనింగ్ కార్యకలాపాల వల్ల ప్రతికూల ప్రభావాలు ఏమీ లేవు। ప్రతిపాదిత శ్రీ గుండు విజయరాజ్ గారి 14.63 క్వార్ట్జ్ క్వారీ సర్వే నంబర్ 531/1P దేవునూరు గ్రామం ధర్మసాగర్ మండలం వరంగల్ అర్బన్ జిల్లా తెలంగాణ రాష్ట్రం గని నిర్వహించుటకై భారత ప్రభుత్వ పర్యావరణ మరియు అడవులు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ రాష్ట్ర స్థాయి నుండి పర్యావరణ అనుమతి పొందడం అవసరం। ఇందులో భాగంగా సంత ప్రపంచ స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ వారి నుండి 31 డిసెంబర్ 2019 నాడు డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ తయారు పొందడం జరిగింది। సార్ ఉత్తర్వుల ప్రకారం గని చుట్టూ 10 కిలోమీటర్ల వ్యాసార్థ పరిధిలో డిసెంబర్ 2019 జనవరి మరియు ఫిబ్రవరి 2020 కాలంలో బేస్ లైన్ డాటాను సేకరించడం జరిగింది। గనికి సమీప గ్రామం దేవునూరు 2.4 కిలోమీటర్లు ఉంది। గనికి సమీపంలో చారిత్రాత్మక మరియు పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాలు ఏమీ లేవు। ప్రతిపాదిత గంట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పద్ధతిలో డ్రిల్లింగ్ మరియు నియంత్రిత పేలుడుతో నిర్వహించబడింది। ప్రతిపాదిత క్వార్ట్జ్ వార్షిక ఉత్పత్తి 112,200 క్యూబిక్ మీటర్లు। దీని ప్రకారము గని యొక్క జీవితకాలము 53 సంవత్సరములు మరియు లీజు కాల పరిమితి 20 సంవత్సరాలు। ప్రతిపాదిత గనిని నిర్వహించడానికి 8.59 KL నీరు అవసరం। దీన్ని ప్రధానంగా దుమ్ము అణచివేయుటకు, మొక్కల పెంపకమునకు మరియు మంచినీటి అవసరాలకు ఉపయోగిస్తారు। ఈఏ అధ్యయనంలో భాగంగా ప్రస్తుత పర్యావరణ నాణ్యత మరియు ప్రతిపాదిత ప్రభావం చేసే అంశాలతో చుట్టూ 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో పరిశీలించడం జరిగింది। దీని కొరకు 8 స్థానాల్లో వాయు నాణ్యత మరియు శబ్ద స్థాయిలు, భూగర్భ జలాలను, ఉపరితల నీటి నమూనాలను మరియు మట్టి నమూనాలను సేకరించి పరిశీలించబడింది। విశ్లేషణ ఫలితాలు సూచించిన పరిమితుల్లోనే ఉన్నాయి। జీవ పర్యావరణం మరియు సామాజిక పర్యావరణం కూడా అధ్యయనం చేయడం జరిగింది। ప్రతిపాదిత గని నిర్వహణలో ముఖ్యంగా దుమ్ము వెలువడును, ఈ దుమ్మును నియంత్రించడానికి రోడ్లపై వాటర్ ట్యాంకర్లతో క్రమం తప్పకుండా నీరు సేకరించడం, బడి డ్రిల్లింగ్ పద్ధతిని అనుసరించడం జరుగుతుంది। రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటడం జరుగుతుంది। ప్రతిపాదిత గని నుండి శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి తగిన యంత్రాలు మరియు పరికరాలు ఎంపిక మరియు వాటిని క్రమం తప్పకుండా నిర్వహణ, వాహనాల వేగాన్ని 25 కిలోమీటర్ల పరిమితి చేయడం జరుగుతుంది। ప్రతిపాదిత గని నుండి 1.22 KL వ్యర్థనీరు మాత్రమే వెలువడుతుంది। దీనిని సెప్టిక్ ట్యాంకు తరలించబడిని ప్రతిపాదిత గని నిర్వహణ ద్వారా ఎలాంటి ప్రతికూల ప్రభావము ఉండదు। ప్రతిపాదిత గని నిర్వహణ ద్వారా ఉత్పన్నమయ్యే మట్టిని బఫర్ జోన్లోని